మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. గౌరవనీయులు, గౌరవ శాసనసభ్యులు, నందమూరి బాలకృష్ణ గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు నిమ్మల కృష్ణప్ప గారు, గౌరవనీయులు పెద్దలు విశ్వనాథం గారు, రాఘవేంద్రరావు గారు, రాళ్లపల్లి గారు, మనలందరినీ ఉత్తేజపరిచినటువంటి శివమణి గారు, సినీ కళాకారులు, వివిధ రంగాల ప్రముఖులు, సహచర మంత్రివర్గ సభ్యులు, గౌరవ పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ గారు, పత్రికా విలేకరులు, ఈరోజు బాగా ఆలస్యమైన లేపాక్షిలో మీ ఉత్సాహం చూస్తూ ఉంటే చాలా బ్రహ్మాండంగా స్పందిస్తున్నారు. దీనికి కారణం ఈ లేపాక్షికి ఒక ప్రాచుర్యాన్ని తెచ్చినటువంటి వ్యక్తి మన నందమూరి బాలకృష్ణ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండేళ్లకు మునుపు ఇక్కడ బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఆ రోజు నిర్వహించారు. లేపాక్షికి ఒక చరిత్ర ఉన్న ఆ లేపాక్షిని కూడా మళ్ళీ మళ్ళీ ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు బాలకృష్ణ గారు ఇక్కడ శాసనసభ్యుడు అయిన తర్వాత దీనికి ఎనలేని ప్రాముఖ్యత వచ్చింది. ఎప్పుడు కూడా హిందూపూర్ నియోజకవర్గం అంటే అత్యంత ప్రీతి ప్రాంతం మన నాయకుడు నందమూరి తారక రామారావు గారికి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన ఎప్పుడు కూడా అనంతపురం అంటే చాలా అభిమానం ఉండేది. ఇది ఒక వెనుకబడిన జిల్లా, బాగా పేదవాళ్ళు ఉండే జిల్లా. అందుకే ఆయన కృష్ణా జిల్లాలో పుట్టి సినిమా రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతి తెచ్చుకున్నాం. రాయలసీమ మీద ఎనలేని ప్రేమ చూపించారు. రాయలసీమలో కూడా అనంతపూర్ మీద ఎనలేని ప్రేమ చూపించారు. ఎప్పుడు కూడా ఆయనకు ప్రాణం ఈ హిందూపూర్ నియోజకవర్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, హిందూపూర్ నియోజకవర్గానికి ఏమి చేసినా తక్కువే. ఎందుకంటే మీరు చూపించిన అభిమానం ఎప్పుడు కూడా పార్టీ మర్చిపోలేదు. అదే సమయంలో మీరు చూస్తే ఈరోజు ఒక చరిత్ర రాయాలనే ఉద్దేశంతో హిందూపూర్కి అంద్రి నేవా ద్వారా కృష్ణా జలాలు తీసుకురావాలనుకున్నాం. నేను దీన్ని ఒక సవాలుగా తీసుకున్నాను. ఈరోజు ఇంతమంది పేరు కృష్ణప్ప గారు చెప్పారు, మన నాయకుడు ఎన్టీ రామారావు గారంటే గుర్తొచ్చేది అంద్రి నేవా గుర్తొస్తుంది. ఈ జిల్లాలో చెరువులన్నీ కూడా కట్టింది ఆ రోజు కృష్ణదేవరాయలు గారు కట్టారు. ఈరోజు నేను హామీ ఇస్తున్నా, ఈ జిల్లాలో ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కరువు జిల్లా, ఎడారిగా మారిపోతుందన్నారు, ఇంక ఇండస్ట్రీస్ రావన్నారు, ఎక్కడికక్కడ వలసలు కూడా ఆపలేమన్నారు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం దీన్ని ఒక సవాలుగా తీసుకున్నాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే పట్టిసీమ పూర్తి చేసి గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చి కృష్ణా డెల్టాలో వాడే నీళ్లు శ్రీశైలంలో పెట్టుకుని రాయలసీమను శస్య శ్యామలం చేయాలని మనం ముందుకు పోగలుగుతున్నాం. ఈ సంవత్సరం దగ్గర దగ్గర 140 టీఎంసీ నీళ్లు ఈ రాయలసీమకు తీసుకొచ్చామంటే రాయలసీమ భవిష్యత్తులో రాళ్లసీమ కాదు, రతనాల సీమ. అది జరుగుతుంది. ఒకప్పుడు లేపాక్షి ప్రాంతం ఒక రతనాలు ఇక్కడ అమ్మేవాళ్ళని చెప్పి చరిత్రలో మనం చదువుకున్నాం. 500 సంవత్సరాల కంటే ముందు ఇక్కడ వీరభద్రస్వామి దేవాలయం చూస్తే, ఆ కళారూపాలు చూస్తే ఇప్పటికి కూడా మళ్ళీ తిరిగి ఇలాంటి దేవాలయాన్ని కట్టగలుగుతారని
మనందరం కూడా ఆలోచించే పరిస్థితి. అదే సమయంలో లేపాక్షిలో బసవన్న మీరు చూస్తే భారతదేశంలో చాలా గుడుల్లో బసవన్నలు వచ్చారు, కానీ అతిపెద్ద బసవన్న మన లేపాక్షి బసవన్న. ఇది మనందరికీ గర్వ కారణం. ఒకప్పుడు మనం అందరం కూడా చదువుకునే రోజుల నుంచి లేపాక్షి చూడాలని అందరిలో కూడా ఉత్సాహం ఉండేది. అందుకని ఈరోజు మీరు లేపాక్షి అంటే ఇంత మునిపే బాలకృష్ణ గారు చెప్పినట్టు జటాయువు కూడా తీసుకొచ్చి దాన్ని బాగా ఇచ్చేసి ఈ యొక్క లేపాక్షి టౌన్షిప్ని బ్రహ్మాండమైన హెరిటేజ్ టౌన్షిప్గా తయారు చేసి ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా తప్పకుండా తయారు చేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నారు. ఈరోజు ఒకసారి చూస్తే టూరిజం వల్ల చాలా లాభాలు ఉంటాయి. చాలామంది ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, వ్యవసాయం బాగా జరగాలంటే నీళ్లుండాలి, ఆధునిక పద్ధతులు ఉపయోగించాల్సిన అవసరం ఉంది. గడచిన 4 సంవత్సరాలుగా నేను వ్యవసాయం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాను. అదే మరి వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మారుస్తున్నాం, నదుల అనుసంధానం చేస్తున్నాం. భవిష్యత్తులో నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాను, అనంతపురం జిల్లాలోనే కాకుండా ఈ రాష్ట్రంలో కరువు అనే మాట లేకుండా నీటి భద్రత ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నీళ్లుంటే బంగారు పండించే రైతాంగం ఉన్నారు. అనంతపురం జిల్లాలో అన్ని పండ్ల తోటలు వస్తాయి, కూరగాయలు వస్తాయి, అదే మరి పూలు కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది సక్రమంగా ఉపయోగించుకుంటే అనంతపురం రాబోయే రోజుల్లో ఒక హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది. కోస్టల్ జిల్లాల కంటే ఎక్కువ ఆదాయం వచ్చే జిల్లా ఏదంటే అది అనంతపురంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఓసారి నీళ్లు ఒక నాగరికత తీసుకొస్తాయి. ఒకప్పుడు మీరు చూస్తే కాటన్ దొర ఆ రోజు గోదావరి పైన ధవళేశ్వరం కట్టాడు, అదే మరి కృష్ణా డెల్టాకు నీళ్లు ఇచ్చాడు, పెన్నా పైన పెన్నా బ్యారేజ్ కట్టాడు, సంగం బ్యారేజ్ కట్టాడు. దానివల్ల అక్కడ నాగరికత వచ్చింది, అభివృద్ధి జరిగింది, ఎంతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను ఒక పట్టుదలగా తీసుకున్నది హంద్రి ద్వారా నీళ్లు దేవాలని పట్టుబట్టాం, నీళ్లు తీసుకొచ్చి గొల్లపల్లో పెట్టాం. ఒకప్పుడు మీరు చూస్తే ఇండస్ట్రీ రమ్మంటే అనంతపురం కట్టెలొస్తాం, నీళ్లు ఎక్కడున్నాయి, నీళ్లు లేకపోతే ఇండస్ట్రీ పెడితే ఏమవుతానని భయపడేవాళ్ళు. ఎప్పుడైతే నన్ను అడిగారు కియా మోటార్స్ వచ్చి, ఈరోజు మీకు అనంతపురంలో నీళ్లు లేవు కదా మేము ఎక్కడ పెడతామని అడిగారు. నేను ఒకే మాట చెప్పాను, 4-5 నెలలు టైం ఇవ్వండి, అనంతపురంకు నీళ్లు తీసుకొస్తాం, గొల్లపల్లికి నీళ్లు తీసుకొస్తాం, ఆ తర్వాతనే కియా మోటార్స్ మీరు తీసుకురమ్మంటే అది చూసిన తర్వాత బ్రహ్మాండంగా తృప్తిపడి కియా మోటార్స్ అనంతపురంకి వచ్చిందంటే ఇది ఒక పెద్ద సక్సెస్ స్టోరీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకా రాబోయే రోజుల్లో అనంతపురంలో ఇండస్ట్రియలైజేషన్ బ్రహ్మాండంగా వస్తుంది. బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది, ఇక్కడ భూములు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇంకా ఒక కరెంట్ ఉంది. తప్పకుండా ఒక పక్క పండ్ల తోటలే కాకుండా పెద్ద ఎత్తున పారిశ్రామిక కేంద్రంగా అనంతపురం జిల్లాను తయారు చేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని చూస్తే నేను టూరిజం విషయం చెప్పాను. టూరిజంలో చాలా లాభాలు ఉంటాయి, తక్కువ పెట్టుబడి ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయి. మన నాగరికతను కాపాడుకోవాలి, మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాలి, మన భాషను కాపాడుకోవాలి. ఇప్పుడే శివమణి గారిని చూశారు, శివమణి గారి దగ్గర ఏ వస్తువు ఇచ్చినా బ్రహ్మాండమైన మ్యూజిక్ చేస్తుందంటే అది వారికి ఉండే టాలెంట్. ఇలాంటి వాళ్ళు మన దేశంలో చాలామంది ఉన్నారు. ఆ కళలన్నీ పూర్తిగా మరిచిపోయే పరిస్థితి వస్తూ ఉంది, మరుగున పడే పరిస్థితి వస్తూ ఉంది.
మళ్ళీ ఇలాంటి కార్యక్రమాల ద్వారా టూరిజం ద్వారా మన కళలకు పూర్వ వైభవం వస్తుంది. ఇంకో పక్క ప్రతి ఒక్కరికి మానసిక ఆనందం. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను, సాయంత్రం నుంచి కొన్ని వందల మంది కూచిపూడి డ్యాన్స్ చేశారు, కొన్ని వందల మంది కళాకారులు వచ్చారు. అదే మరిగా ఇక్కడికి మీరు ఎంతో మంది వచ్చి చాలా ఆనందంగా ఈ లేపాక్షి ఫెస్టివల్లో భాగస్వాములయ్యారు. రాష్ట్రంలో 14 ఫెస్టివల్స్ పెడుతున్నాం. అరకు ఫెస్టివల్ కానీ, విశాఖపట్నం, కాకినాడ, ఓర్వకల్లు, ఇక్కడే గండికోట, ఇలాంటి అనేక రకాలైన ఫెస్టివల్స్ పెడుతున్నాం. నా ఉద్దేశం ఒకటే, ప్రజలు ఆనందంగా ఉండాలి. ఒక విధంగా మీరు ఆలోచిస్తే సమక్షేమ కార్యక్రమాలు, భారతదేశంలో సమక్షేమ కార్యక్రమాలకు నాంది పలికింది తెలుగుదేశం పార్టీ మన నాయకుడు ఎన్టీ రామారావు గారు అనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు చేయనప్పుడు పర్మనెంట్ ఇళ్లు తీసుకొచ్చారు. పేదవాడు ఉండవలసింది గుడిసెల్లో కాదు, పక్కా ఇళ్లు కట్టాలని ఆ మహానాయకుడు ఆ రోజే ఆలోచన చేశాడు. ఇంకో పక్క పేదవాళ్ళందరూ కూడా కనీసం బియ్యంతో అన్నం తినే పరిస్థితి లేకపోతే 2 రూపాయల కేజీ బియ్యం తీసుకొచ్చాడు. అదే మరిగా పేదవాళ్లకు బట్టలు కూడా సరిగా లేని సమయంలో సగం ధరకే చీర దోవ తీసుకొచ్చారు. రైతులకు 50 రూపాయలకి ఒక హెచ్పీకి కరెంట్ ఇచ్చారు. ఆ తర్వాతనే దేశంలో ఇలాంటి కార్యక్రమాలు భాగస్వాములయ్యారు. ఈరోజు మీరు చూస్తే రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, విభజన జరిగింది, ఆర్థిక వ్యవస్థ బాగాలేదు, ఆదాయాలు లేవు, పెట్టుబడులన్నీ హైదరాబాద్లో పెట్టాం, నేనే హైదరాబాద్ని ప్రపంచ పట్టణంలో పెట్టారంటే హైదరాబాద్ అభివృద్ధిలో అడుగడుగున నా యొక్క శ్రమ కనపడుస్తుంది మీకు. ఒక సైబరాబాద్ కానీ, ఒక ఔటర్ రింగ్ రోడ్డు కానీ, 1-2 కాదు, ఏది జరిగినా ఆ రోజు మనం చేసిన కార్యక్రమాలు ఇప్పటి కూడా కనపడుస్తాయి. కానీ అక్కడ వదిలిపెట్టి వచ్చిన తర్వాత అనేక కష్టాలు వస్తాయి. ప్రజలెవ్వరూ కూడా కష్టపడకూడదని, మీకు కష్టమనే మాట తెలియకూడదని నేను సంక్షేమ కార్యక్రమాలు పెట్టాను. కేంద్రం సహకరించలేదు, ఆర్బీఐ వద్దన్నారు, బ్యాంకులు కూడా సహకరించలేదు, అయినా కూడా రైతులు తీసుకున్న అప్పులు 24,000 కోట్ల రూపాయలు విముక్తి చేశామంటే అది ఈ ప్రభుత్వానికి ఉండే మీ పట్ల ప్రేమ. డాక్రా సంఘాలకు 10,000 కోట్లు చేశాం. అదే మరిగా ప్రతి ఒక్క ఇంటికి ఒక పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పాను. నా పాదయాత్ర హిందూపూర్ నుంచే ప్రారంభమైంది. ఆ రోజు ఇక్కడి నుంచి వచ్చినప్పుడే అనంతపురం జిల్లాలో ఉండే రైతాంగ సమస్యలు చూసిన తర్వాత ఎంతైనా పర్వాలేదు, రైతుల రుణాలను మాఫీ చేయాలని అనంతపురం జిల్లాలోనే అనౌన్స్ చేసిన విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నేను పేదవాళ్ళు చూశాను, పిల్లలు కూడా చూసుకోలేకపోయారు, అందుకే నేను హామీ ఇచ్చాను, మీ పిల్లలు చూసుకోకపోయినా మీ ఇంటికి ఒక పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి ఈరోజు నెలకు 1,000 రూపాయలు చొప్పున మొదల తారీఖే పంపిస్తున్నా. ఫుడ్ సెక్యూరిటీ తీసుకొచ్చాం, బీమా పథకాన్ని తీసుకొచ్చాం, 5 లక్షల రూపాయల యాక్సిడెంట్ చనిపోతే, ఇంకో పక్కన ఎవరైనా సహజ మరణం అయితే 50 సంవత్సరాల లోపల 2 లక్షలు ఇచ్చాం. ఇది కాకుండా పెళ్లిళ్ళు కూడా డబ్బులు ఇస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఎస్టీలకు మైనారిటీలకు 50,000, అదే మరిగా ఎస్టీలకు 40,000, బీసీలకు కూడా 35,000 రూపాయలు ఇచ్చి మీ ఖర్చులు తగ్గించడానికి ముందుకు పోతున్నాం. మీ ఆరోగ్య ఖర్చులు తగ్గిస్తున్నాం, మీ పిల్లల ఖర్చులు చదువుకోవడానికి ఖర్చులు తగ్గించే పరిస్థితికి వచ్చాం. అదే మరి ఇంకొక పక్కన మీ ఆదాయాన్ని పెంచే మార్గం కూడా ఆలోచిస్తున్నాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఒక పక్క సమక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాయి, ఇంకో పక్క అభివృద్ధి కూడా జరగాలి. ఈరోజు భారతదేశంలో ఇన్ని కష్టాలున్నా 4 సంవత్సరాలుగా 2 అంకెల అభివృద్ధి ఎక్కడన్నా జరిగిందంటే, డబుల్ డిజిట్ గ్రోత్ ఉందంటే
దానికి నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆ విధంగా కార్యక్రమాలు చేశాం. 10.5% ఆవరేజ్ నాలుగేళ్లలో గ్రో అయినాం. మన తర్వాతనే మిగిలిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దక్షిణ భారతదేశంలో ఇప్పటికి కూడా తలసరి ఆదాయం అంత తక్కువగా ఉంది. 5 సంవత్సరాల్లో మీ ఆదాయాన్ని రెండింతలు చేయగలుగుతున్నాం, అయినప్పటికీ కూడా ఇంకా తక్కువ ఉందంటే కారణం ఆ రోజు జరిగిన విభజన, హేతుబద్ధత లేని విభజన. అందువల్ల ఇంకా మనం తక్కువ ఉండే పరిస్థితి ఉంది. నేను ఒక స్పష్టమైన వైఖరి తీసుకున్నాను. 2022కి భారతదేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటాం. 2029కి భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రం ఏదంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. అందులో కూడా హ్యాపీనెస్ ఇస్ ఇండెక్స్ పెట్టాను. ఈరోజు పని చేయడమే కాదు, మీరందరూ కూడా ఆనందంగా ఉండాలి, మానసిక వికాసం ఉండాలి. మీరు మీ కుటుంబం ఇబ్బందులు లేని పరిపాలనలో మీరందరూ ముందుకు పోయే పరిస్థితి రావాలి. ఈరోజు కొన్ని దేశాలు ఉన్నాయి చాలా ఆనందంగా పిల్లల చదువు దగ్గర నుంచి చాలా బాగా చేసే పరిస్థితికి వచ్చారు. అన్నింటికంటే ఫిన్లాండ్ అనే దేశం ఉంది, వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆనంద సూచిక ఒకటి పెట్టి ఏం చేస్తే మీరు హ్యాపీగా ఉంటారో అలాంటి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టాం. అందులో భాగమే ఈ టూరిజం ప్రమోషన్, అందులో భాగమే ఈరోజు మనం చేసే కార్యక్రమాలు. ఈరోజు వ్యవసాయం ఉంది భారతదేశంలో, 3% ఈ సంవత్సరం వ్యవసాయంలో అభివృద్ధి అయితే 6 రెట్లు 18% ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయిందంటే అది ఈ ప్రభుత్వానికి ఉండే పట్టుదల చూపించిన చొరవ. ఇంకో పక్క ఇండస్ట్రియలైజేషన్కి వెళ్తున్నాం, ఇంకో పక్క టూరిజానికి సర్వీస్ సెక్టర్కి వెళ్తున్నాం. నేను ఇంత మునిపే చెప్పాను, ఈరోజు మనం 10.5%తో గ్రోత్ అవుతా ఉంటే టూరిజంలో 19% గ్రో అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. టూరిజంలో అనేక అవార్డ్స్ వచ్చాయి, ఇంటర్నేషనల్గా నేషనల్గా చాలా అవార్డ్స్ వచ్చాయి. పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నాం. ఇంకో పక్కన మీరు చూస్తే ఫెస్టివల్స్ పెట్టడం కానీ ఇంకో పక్క హోటల్స్ కూడా ఎక్కువ ప్రమోట్ చేసి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నేను ఇవన్నీ ఎందుకు మీకు చెప్తున్నానంటే ఈరోజు ఒక పద్ధతి ప్రకారం టూరిజాన్ని ప్రమోట్ చేస్తూనే మనకు ముందుకు పోయే సమయంలో ఈరోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కేంద్రం ఉంది, ఇటీవల జరిగే పరిణామాలన్నీ మీరు చూస్తున్నారు. ఆ రోజు ఎన్నికల కంటే ముందు ఎన్డీఏలో భాగస్వాములుగా మనం కూడా చేరాం. దానికి కారణం రాష్ట్రానికి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, హేతుబద్ధత లేని విభజన చేసింది, నష్టపోయాం. ఈ నష్టంలో మళ్లీ భర్తీ చేసుకోవాలంటే కేంద్రంలో ఉండే ఏదో ఒక పార్టీ మనకు సహకరించాలి. అందుకనే ఆ రోజు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. అప్పటికే ప్రజలు ఓట్లేశారు, తర్వాత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఆ 2 ఎన్నికల్లో రిజల్ట్ చూస్తే ఆ రోజు కానీ బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే ఇంకా 15 సీట్లు ఎక్కువ మనం గెలిచేవారం. ఆ విషయం మీకు స్పష్టంగా గుర్తుండాల్సిన అవసరం ఉంది. కానీ రాష్ట్ర ప్రయోజనాలు ఆకర్షించాను, ఈ రాష్ట్రం బాగుపడాలి, కేంద్రం సహకరించాలి. ఆ రోజు విభజన చేశారు, చాలా సమస్యలు ఉన్నాయి, అందుకనే మనం పొత్తు పెట్టుకున్నాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే నేను కేంద్రాన్ని ఒకటే అడిగాను, ఆ రోజు ఈరోజు విభజన చట్టంలో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి, అందులో చాలా అంశాలని పొందుపరిచారు. ఇంకో పక్కన విభజన బిల్లు పాస్ కావాలనుకున్నప్పుడు రాజ్యసభలో ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ రోజు బీజేపీ కూడా అడిగారు,
హైదరాబాద్ ఉంది, ఆదాయం అంతా హైదరాబాద్ లో పోతా ఉంది. కాబట్టి మళ్ళీ రాష్ట్రం బాగుపడాలంటే, ఆర్థికంగా నిలబడాలంటే మనం ప్రత్యేక హోదా తప్ప వేరే మార్గం లేదని చెప్పి ఆ రోజు చెప్పి, ఆ రోజు ఇవ్వడానికి ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఒప్పుకున్నారు. ఈరోజు ఆ విషయమే నేను అడిగాను. 29 సార్లు ఢిల్లీకి వెళ్ళాను, 4 బడ్జెట్లు చూశాను, 5వ బడ్జెట్ కూడా వచ్చింది. 5వ బడ్జెట్లు కూడా మన ఆంధ్ర రాష్ట్రం పేరు కానీ మనకు రావాల్సిన ప్రాజెక్టులు పెట్టకపోతే ఇంకా లాభం లేదని గట్టిగా అడగడానికి నిర్ణయించుకొని నిలదీస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను నిలదీస్తే ఎన్డీఏ గవర్నమెంట్కి బాధగా ఉంది. బడ్జెట్ చూస్తానని అడిగాను, అడిగిన తర్వాత ఏమాత్రం స్పందించకపోతే పార్లమెంట్లో నిలదీశాం. సెషన్ అయింది, మళ్ళా సెషన్ పెడితే మళ్ళీ ఏమాత్రం కూడా శ్రద్ధ చూసుకోలేదు. ఆ రోజు మీరు అసెంబ్లీలో నేను సమాధానం చెప్పాను. ఆ రోజే జైట్లీ గారు సమాధానం చెప్తూ స్పెషల్ స్టేటస్ ఇవ్వం, ఇప్పటికే ఎక్కువ ఇచ్చాం, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వని గట్టిగా చెప్పిన తర్వాత నేను ఒకటి ఆలోచించాను, ఇంకా లాభం లేదు, మన మంత్రులు కూడా ఉండే లాభం లేదనే ఉద్దేశంతోనే మంత్రి మండలి నుంచి మన మంత్రులు రాజీనామా చేశాం. నెక్స్ట్ డే ప్రధానమంత్రి ఫోన్ చేసి అడిగినప్పుడు మాకు అన్యాయం జరిగింది, కాంగ్రెస్ హయాంలో ఆనాటి పాలనలో మాకు అన్యాయం జరిగింది, ఈరోజు మీరు కూడా మమ్మల్ని మోసం చేశారని ప్రజలు విశ్వసిస్తున్నారు, మేము మోసపోయామని మేము బాధపడుతున్నాం, న్యాయం చేయాలని గట్టిగా చెప్పాను. కానీ ఏమాత్రం పట్టించుకోకుండా మళ్ళీ ఫైనాన్షియల్ బిల్ వస్తే మనకు న్యాయం చేయలేదు. అది చూసిన తర్వాత ఇమ్మీడియట్గా ఎన్డీఏలో మనం భాగస్వాములుగా ఉండడం తప్పని ఆ రోజే దాన్ని కూడా ఇది చేశాం, బయట వచ్చాం. మరుసటి రోజు ఆ రోజే మనం అవిశ్వాస తీర్మానం పెట్టాం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక పక్క ఇలాంటి విషయాల్లో మీరు ఆనందంగా ఉంటూనే ఇంకో పక్క రాజీ లేని పోరాటం చేసి మన హక్కులు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, దానికి సిద్ధంగా ఉన్నామని ప్రతి ఒక్కరు కూడా సంసిద్ధత వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు మనకిచ్చింది ఆత్మగౌరవం, నేను మీకిచ్చింది ఆత్మవిశ్వాసం. ఈరోజు కేంద్రంలో ఉండే ప్రభుత్వం మనకి సహకరించినా సహకరించకపోయినా అభివృద్ధి ఆగదు, తప్పకుండా కేంద్రం చేసి తీరాలి, చేసే వరకు కేంద్రాన్ని వదిలిపెట్టమని చెప్పి కూడా మరొకసారి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, ఈరోజు నేను చేసే పోరాటం భావితరాల భవిష్యత్తు కోసం, మన పిల్లల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నేను గట్టిగా నిలదీస్తే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మన మీద ఎదురుదాడి చేస్తున్నారు, రాష్ట్రం మీద ఎదురుదాడి చేస్తున్నారు. ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీల్ని వాళ్ళు అండగా పెట్టుకుని వాళ్ళని మన మీద పురు కొల్పే పరిస్థితికి వచ్చారు. ఎవరు ఎన్ని నాటకాలు ఆడినా ఏమాత్రం కూడా ఎన్నికపోయే సమస్య లేదు, మీరందరూ చూశారు. 4 సంవత్సరాలు వెయిట్ చేశాను, 29 సార్లు ఢిల్లీకి వెళ్ళాను, ఎప్పుడైతే ఫలితం లేదనుకున్నాక మనకు అన్యాయం చేస్తున్నారని ధృవీకరించుకున్న తర్వాత గట్టిగా అడగడం మొదలుపెట్టా. నేను ఒకటే చెప్తున్నా, నేను పట్టితే ఉడుము పట్టు తప్ప వదిలిపెట్టే సమస్య ఉండదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, నేను చేసే పోరాటం సబబైన పోరాటం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అనుకుంటే గట్టిగా అవునని చెప్పండి, గట్టిగా చేతులు పైకెత్తే మీ ఆమోదం తెలియజేయండి. నేను పోరాటం చేయాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది హక్కుల కోసం చేసే పోరాటం, న్యాయ పోరాటం, ధర్మ పోరాటం. అన్యాయం జరిగినప్పుడు
దాన్ని ఎదిరించవలసిన అవసరం కూడా ఉంది. కొంతమంది అడుగుతున్నారు నాలుగేళ్లు మీరు ఎందుకు చేయలేదని. ఆ రోజు పొత్తు పెట్టుకునింది న్యాయం చేస్తారని. నాలుగు సంవత్సరాలు 29 సార్లు వెళ్ళాను, చెప్పిన మాట మీద ఎన్డీఏ ప్రభుత్వం కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిలబడలేదు. తిరుపతిలో చెప్పారు, అమరావతి సాక్షిగా చెప్పారు, మీటింగుల్లో చెప్పారు, కానీ ఈరోజు మనల్ని మోసం చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు ఒకటే ఆలోచిస్తున్నారు, తెలుగుదేశం లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకొకరు ఉంటారని వాళ్ళని అడ్డం పెట్టుకుని ఈ రాష్ట్రానికి అన్యాయం చేయాలనుకుంటున్నారు. మొన్ననే మీరు చూస్తే 4 సంవత్సరాలు ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి జనసేన అధినేత యూటర్న్ తీసుకొని నన్ను విమర్శిస్తాడు. ఈ సమయంలో మీరు చేయాల్సింది కేంద్రం పైన పోరాడాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం తరపున నేను పోరాడుతున్నా. మొన్న అందుకనే ఆల్ పార్టీ మీటింగ్ కూడా పెట్టాను, అందరినీ రమ్మన్నాను, అందరూ సహకరించారు. రాని వాళ్ళు చూస్తే బీజేపీ రాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాదు, జనసేన పార్టీ రారు. అంటే మీ ఉద్దేశం ఏంటని అడుగుతున్నా. వీళ్ళు నన్ను విమర్శిస్తారు, ఇప్పుడు విమర్శించాల్సిన నన్ను కాదు, నన్ను బలపరచాలి, అందరూ అండగా ఉండాలి. 5 కోట్ల ప్రజల తరపున నేను పోరాడుతూ ఉంటే నాకు సహకరించవలసింది పోయి నన్ను బలహీనపరిచే విధంగా, రాష్ట్రాన్ని బలహీనపరిచే విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకనే మీరందరూ ఆలోచించాలి, మనందరం కూడా సమైక్యంగా పోరాడాలి. ఒక శక్తివంతమైనటువంటి వాయిస్ కూడా వినిపించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనమందరం ట్యాక్సులు కడుతున్నాం. కేంద్రం అంటే ఎక్కడి నుంచో రాలేదు, మనం పన్నులు కట్టేది రాష్ట్రానికి కడుతున్నాం, కేంద్రానికి కడుతున్నాం. అందులో 42% మనకిస్తున్నారు, 58% ఆ 42లో కూడా ఆ రాష్ట్రాల పరిస్థితులు బట్టి ఇస్తారు, మిగిలిన 58% కేంద్రం వాళ్ళ అధ్వర్యంలో ఖర్చు పెట్టే పరిస్థితి ఉన్నారు. మనం న్యాయసమ్మతంగా ట్యాక్సులు కట్టినప్పుడు మనకు చట్టంలో పొందుపరిచిన అంశాలపైన వాళ్ళు యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. పార్లమెంటు సాక్షిగా బిల్లు పాస్ చేశారు, ఆ బిల్లు అనేక విషయాలు చెప్పారు. అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ ఇస్తామని, లేకపోతే ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తామని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని, ఇలాంటి విషయాలన్నీ కూడా స్పెషల్ స్టేటస్ ఇస్తామని, దుగ్గిరాజపట్నం పోర్టు ఇస్తామని, 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉంటే డబ్బులు పూర్తి చేస్తామని, అదే మరి ఇండస్ట్రీ కోసం విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ఇస్తామని, బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఇస్తామని ఇలాంటి చాలా చెప్పారు. కానీ ఈరోజు మనకివ్వడానికి వాళ్ళకి మనసు రావడం లేదు. దానికి కారణం ఆనాటి పార్టీ కానీ ఇప్పుడు కానీ ఇద్దరు కూడా మనల్ని మోసం చేసే పరిస్థితికి వస్తున్నారు. అందుకని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ఒక కీలక సమయం. రాబోయే 1 సంవత్సరం మనం అభివృద్ధి చేయాలి, అదే సమయంలో పోరాటం కూడా చేయాలి. ఈరోజు దేశంలో అభివృద్ధిలో ముందున్నాం, సంక్షేమ కార్యక్రమాల్లో ముందున్నాం, అదే సమయంలో పోరాటం చేసి అసలు అభివృద్ధి ఆగిపోతే 2 విధాలు నష్టపోతాం. నేను అందుకనే పిలిపించాను, కష్టపడి పనిచేద్దాం, నిరంతరం కృషి చేద్దాం, అదే సమయంలో హక్కుల కోసం పోరాడదాం. పోరాడి న్యాయసమ్మతమైన హక్కులు సాధించే వరకు రాజీ లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విషయాలు గ్రామాల్లో చర్చ జరగాలి. ఏ 5 మంది కూర్చుంటే మీరు మహాడుకోవాలి, ప్రజల్లో చైతన్యం తేవాలి, అహింసా మార్గంలో ఎక్కడికక్కడ నిరసనలు తెలియజేయాలి. ఎవరైతే మనకు అన్యాయం చేస్తున్నారో అలాంటి వారికి భవిష్యత్తులో ఇక్కడ ఏమాత్రం అడ్రస్ కూడా గల్లంతేడుగా మనం ప్రవర్తించాల్సిన అవసరం ఉంది.
నాకు ఒక నమ్మకం కూడా ఉంది. ఆ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారిని 84లో ఆగస్టు క్రైసిస్ సృష్టించి మెజారిటీ ఉన్న ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు, ముఖ్యమంత్రిగా బర్తరఫ్ చేశారు. 30 రోజులు 161 మంది మెజారిటీ నిరూపించుకున్నాం. ఇందిరాగాంధీ లాంటి నాయకురాలు మన నాయకుడికి తల ఒగ్గి మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎన్టీ రామారావు గారిని తిరిగి ముఖ్యమంత్రిగా నియమించిన ఘనత చేయించిన ఘనత తెలుగు ప్రజానికారది. దానికి కూడా అనంతపూరే నాయకత్వం ఇచ్చారు. ఇక్కడ చాలా మంది చనిపోయారు, అయినా కూడా పోరాడారు, నినదించారు, నిరసనలు తెలియజేశారు. దాని ఫలితమే మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు చనిపోతే 3-4 నెలల్లో కానీ ఎన్నికలు వస్తే దేశమంతా కాంగ్రెస్ పార్టీ కోటేసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం మన నాయకుడు ఎన్టీ రామారావు గారు పక్షానున్నారు. 35 మంది ఎంపీలు గెలిచాం. పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా మనం ఉన్నాం. మొన్న బైఫర్కేషన్లో మనకు అన్యాయం చేశారు కాంగ్రెస్ పార్టీ, అవమానం చేశారు. 125 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో 10 సంవత్సరాలు అధికారం ఉన్న పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి డిపాజిట్ కూడా రాకుండా చేశారంటే అది తెలుగు ప్రజల యొక్క చైతన్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు కూడా ఆలోచించాల్సింది, ఎవరైతే బీజేపీ పార్టీతో కలిపి నాటకాలు ఆడుతున్నారో వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మన న్యాయమైన కోరికల కోసం మనం పోరాడాలి. ఇంకో పక్క నేను ఓటు హామీ ఇస్తున్నాను, నా జీవితంలో ఎప్పుడు కూడా భయం లేదు. ప్రజల కోసం ఏ పని చేయాలన్నా చేయడానికి సిద్ధంగా ఉంటాను తప్ప ఎప్పుడు భయపడే సమస్య లేదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నాకు మీ దగ్గర నుంచి కావాల్సింది మీ సహకారం కావాలి. 4 సంవత్సరాలు ఉపయోగపడ్డాను, అన్ని విధాల ప్రయత్నం చేశాను. విభజన సమయంలో కూడా 8 వైట్ పేపర్లు పబ్లిసైజ్ చేశాను, 8 రోజులు ఢిల్లీలో నిర్వాధిక నిర్హారం చేశాను. ఆ రోజు కూడా ఒకటే మాట చెప్పాను, తెలుగు వారికి అన్యాయం చేయొద్దండి, తెలుగు జాతి మధ్య చిచ్చు పెట్టద్దండి, ఇద్దరికి న్యాయం చేయండి. మీరు విభజిస్తారా, ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయండి. సమైక్యంగా పెడతారా, తెలంగాణ ప్రజానికాన్ని కన్విన్స్ చేయమని చెప్పాను. అప్పుడు కూడా ఏమాత్రం మహాడకుండా ఇష్టప్రకారం చేశారు. మీరందరూ ఒకసారి చూస్తే సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నేనున్నాను, 10 సంవత్సరాలు అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నాను. తెలుగు వారు నాకు ఇచ్చినటువంటి ఇదొక అపూర్వమైన గౌరవం, నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోను. అందుకనే ఈరోజు నేను మీకు ఇచ్చే హామీ, మీ తరపున పోరాడతాను. అభివృద్ధి కార్యక్రమాలు ఆగవు, సంక్షేమ కార్యక్రమాలు ఆగవు, కేంద్రం పైన ఒత్తిడి చేస్తాం. మనకు న్యాయసమ్మతమైన కోరికలు పరిష్కారం అయ్యే వరకు ఈ పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉంది. దీనికి మేము మద్దతు ఇస్తామని గట్టిగా ప్రతి ఒక్కరూ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరికైనా అనుమానం ఉందా నేను అడుగుతున్నా, నేను పోరాటం చేయకుండా గమ్మునుండాలని ఆలోచిస్తున్నారని అడుగుతున్నాను. కాదు, మీరు పోరాడండి, అండగా ఉంటామంటే గట్టిగా చప్పట్లు కొట్టి లేపాక్షి సాక్షిగా చెప్పాలి. ఎందుకు నేను ఇవన్నీ ఆవేశం చెప్తున్నానంటే ఓసారి బాధేస్తుంది, ఆనందంగా ఉండవలసిన మనం మళ్ళీ ఈ పరిపాలనలో కూడా ఎన్డీఏ పరిపాలనలో మళ్ళీ మనల్ని కష్టాల్లోకి నెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు తమిళనాడులో ఏం జరిగిందో మీరు చూశారు. తమిళనాడు తరహా రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో చేయాలనుకుంటున్నారు, కానీ అది మీకు సాధ్యం కాదు. ఇక్కడ మీ ఆటలు సాగవని మరొక్కసారి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. నేను కూడా చాలా రాజకీయాలు చూశాను, నేషనల్ ఫ్రంట్ చూశాను ఎన్టీ రామారావు గారితో, యునైటెడ్ ఫ్రంట్కు నేనే సారథ్యం వహించాను,
ఇద్దరు ప్రధానమంత్రులు చేశాం. వాజ్పేయి గారిని ఎన్డీఏలో ప్రధానమంత్రిగా చేసినప్పుడు మన పార్టీయే ప్రధాన సపోర్ట్ ఇచ్చాం. అబ్దుల్ కలాం లాంటి వ్యక్తిని రాష్ట్రపతి చేయడానికి కృషి చేశాం. యూపీఐఎంలో ఇబ్బందులు పాలయ్యాం. అనంతపూర్ జిల్లాలో అయితే ఆ రోజు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి కొన్ని వందల మందిని చంపినా భయపడకుండా ముందుకు పోయింది ఈ తెలుగుదేశం పార్టీ సైన్యం తప్ప వేరే వాళ్ళు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రాణాలు లెక్క పెట్టుకోలేదు, త్యాగాలతో ముందుకు పోయినటువంటి పార్టీ. ఈరోజు కూడా మనకు అన్యాయం జరిగినప్పుడు ఎక్కడా రాజీ పడే పరిస్థితి లేదు. నేను అందుకనే అడిగాను, ఇన్ని రోజులుగా అడుగుతున్నాను, ఎందుకు మీరు అసెంబ్లీలో పార్లమెంట్లో సమాధానం చెప్పరు, బైఫర్కేటర్ హామీ ఇచ్చిన ఆ రోజు మనకు ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారు, మళ్ళీ వీళ్ళే మాట్లాడి దేశంలో ఎవ్వరికి ఇవ్వడం లేదు, ప్రత్యేకంగా మీకు మాత్రం ప్రత్యేక హోదాలో వచ్చి అన్ని అంశాలు ఇస్తామని చెప్పి చెప్పారు. సంవత్సరాలని ఏమీ ఇవ్వలేదు. ఈఏపీ అన్నారు మోసం చేశారు, మనం ప్రత్యేక హోదా అడిగితే ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజ్ గురించి స్పెషల్ పర్పస్ వెహికల్ గురించి మాట్లాడుతున్నారు. ఇంకో పక్కన 11 రాష్ట్రాలకి ప్రత్యేక హోదాలో వచ్చి అన్ని సదుపాయాలు ఇచ్చారు. ఏవైతే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ లో 90-10% వాళ్ళకి ఇచ్చారు, అది ఇచ్చుంటే 3 సంవత్సరాలకి 3,500 కోట్లు అదనంగా మనకు బెనిఫిట్ వచ్చేది. అదే మారిగా ఈఏపీ కింద వాళ్ళకి ఆ బెనిఫిట్ ఇచ్చారు, అది వచ్చుంటే మనకు ఒక 5-8 కోట్లు వచ్చేది. 2 సార్లు అక్కడ జీఎస్టీ వచ్చినప్పటికి కూడా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇచ్చారు, ఉండే ఇన్సెంటివ్స్ ఎక్స్టెండ్ చేశారు. ఆ బెనిఫిట్ మనకు వచ్చుంటే మొత్తం ఇండస్ట్రీస్ అన్ని మన రాష్ట్రానికి వచ్చేటివి, మన రాష్ట్రం అభివృద్ధి అయ్యేది. నేను ఆ విషయమే అడిగాను, మీరు ఆ రోజు ఎవ్వరికి ఇవ్వలేదన్నారు, కానీ మీరు ఇచ్చారు. ఎందుకు మాకివ్వరంటే సమాధానం చెప్పే పరిస్థితులు లేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఇలాంటి మీటింగుల్లో కూడా ఒక పక్క ఆనందం కోసం మనం ముందుకు పోతూనే లేపాక్షి ఉత్సవాల్లో మనం ఏం చేయాలని ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం, మంచి ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం, అదే సమయంలో మన బాధ్యతను కూడా మనం మర్చిపోకూడదు. బాధ్యతను గుర్తు చేయడానికే నేను ఈ విషయం తెలియజేస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే నేను నీళ్లు ఒక హామీ ఇచ్చాను, హిందూపూర్కి నీళ్లు తీసుకొస్తానని చెప్పాను. ఈరోజు ఇక్కడ లేపాక్షిలో జలహారతి ఇవ్వాల్సింది, నేను ముందొచ్చాను, నీళ్లు నా వెనకాన వస్తున్నాయి, ఇంకా 2 రోజులు పడుతుంది, నీళ్లు 2 రోజుల్లో వస్తాయి, అది కూడా 14వ తారీఖున ఇక్కడ బాలకృష్ణ గారు పార్లమెంట్ సభ్యులు అందరూ కలిసి ఇక్కడ జలహారతి ఇస్తారు, ఆ నీటిని స్వాగతం పలుకుతారు, లేపాక్షి చెరువుకి నీళ్లు తీసుకొస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడి నుంచి హిందూపూర్ కడతాయి. అదే సమయంలో జిల్లాలో మీరు ఒకసారి చూస్తే ఏదైతే మడక సిరకు కూడా ఇక్కడి నుంచి నీళ్లు తీసుకెళ్తున్నాం, తొందరలోనే మడక సిరకు నీళ్లు ఇస్తాం. ఇంకో పక్కన ఏదైతే బీటీపీ కానీ పేరూరు చెరువుకు నీళ్లు ఇస్తాం, తొందరలోనే టెండర్లు పిలుస్తున్నాం, అది కూడా ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ ప్రకారం అవి కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఏదైతే సోమందేపురం మండలం ఉంది, అక్కడ సోమందేపల్లిలో ఒక చెరువు వచ్చే పరిస్థితి ఉంది, రిజర్వాయర్ వచ్చే పరిస్థితి ఉంది, సూరప్పుకుంట మంచేపల్లి విలేజ్ దగ్గర 3 కొండలున్నాయి, ఆ 3 కొండలు కలపగలిగితే 1 టీఎంసీ నీళ్లు మనం ఒక టీఎంసీ నీళ్లు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. నేను ఒకటే ఆలోచించాను,
అనంతపూర్కి ఎన్ని రిజర్వాయర్లు వచ్చినా తక్కువే అవుతుంది. అందుకనే ఈ రిజర్వాయర్ ను కూడా శాంక్షన్ చేస్తున్నాం. ఇన్వెస్టిగేషన్ కోసం 25 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఇది అవుతానే పని ప్రారంభిస్తామని చెప్పి కూడానే మీకు తెలియజేస్తున్నాను. అదే సమయంలో జిల్లాలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ ని ప్రమోట్ చేస్తాం, టూరిజాన్ని కూడా ప్రమోట్ చేస్తాం. ఇక్కడ మీరు చూస్తే ఒక పక్క పుట్టపర్తి ఉంది, పుట్టపర్తిని బాగా ప్రమోట్ చేస్తే మంచి టూరిజం ప్రమోట్ అయ్యే పరిస్థితి వస్తుంది. లేపాక్షి ఉంది, దీన్ని కూడా ప్రమోట్ చేస్తే ఇక్కడ కూడా టూరిజం బాగా ప్రమోట్ అయ్యే పరిస్థితి ఉంది. ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లేపాక్షి, పుట్టపర్తి, తిమ్మయ్య మానం, కనుమ నరసింహస్వామి, నంది హిల్స్, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఏరియా అంతా డెవలప్ చేసి బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. ఒక పక్క టూరిజాన్ని, ఒక పక్క ఇండస్ట్రీస్ ని, ఒక పక్క హార్టికల్చర్ ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ మీటింగ్కి వచ్చిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి.